పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆయన ఫ్యాన్స్ ఏ స్థాయిలో అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు చేసిన పని సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. కర్నూలు జిల్లా అస్పరి మండలం హాలిగేర గ్రామానికి జలపతి హనుమంతు, జలపతి వన్నమ్మ దంపతులకు 2019 సంవత్సరంలో ఇద్దరు మగ కవల పిల్లలు జన్మించారు. హనుమంతు పవన్కు వీరాభిమాని కాగా తనకు పెళ్లి కాకముందే కొడుకు పుడితే జనసేన అని పేరు పెడతానని మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చడంలో భాగంగా హనుమంతు తన ఇద్దరు కొడుకులలో ఒక కొడుకుకు జనసేన అని నామకరణం చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోలపై అభిమానంతో చేస్తున్న పనులు హాట్ టాపిక్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ నటించిన బ్రో మూవీ మరో 12 రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ బ్రో మూవీకి రికార్డు స్థాయిలో బిజినెస్ జరగగా ఈ సినిమాకు ప్రమోషన్స్లో మరింత వేగం పెరగాల్సి ఉంది. త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బ్రో సినిమా రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. బ్రో సినిమాతో పవన్ రేంజ్ మరింత పెరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బ్రో మూవీ నైజాం హక్కులు 32 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని భోగట్ట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. నైజాంలో మైత్రి నిర్మాతలు వరుసగా పెద్ద సినిమాల హక్కులను కొనుగోలు చేయటం ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. ఓవర్సీస్లో కూడా బ్రో మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఫీల్ అవుతున్నారు.